రెండు టీ ట్వంటీల కోసం ఐర్లాండ్లో పర్యటించే భారత టీ ట్వంటీ జట్టును చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది జట్టు వివరాలను బుధవారం వెల్లడించింది ఈ జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ ఐపీఎల్లో బాగా రాణించిన రాహుల్ త్రిపాఠిని తొలిసారి భారత జట్టుకు ఎంపిక చేశారు అయితే ఈ జట్టులో యువ ఓపెనర్ పృద్విషాన్ని తీసుకోకపోవడంపై నెటిజన్లు తప్పుబడుతున్నారు సోషల్ మీడియా వేదికగా సెలక్షన్ కమిటీపై దుమ్మెత్తిపోస్తున్నారు టీమిండియాకు మరో సెహవాగ్ లాంటి ప్లేయర్ పృథ్విష అలాంటి సెహవాగ్ ను మీరు మిస్ అవుతున్నారు రంజీ ట్రోఫీలో ముంబైకి సారధిగా వ్యవహరిస్తున్న పృథ్విషా గత కొన్నాళ్ళుగా చాలా బాగా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు ఇలాంటి సమయంలో అతనికి అవకాశం ఇవ్వకపోవడం అనేది దారుణమని అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి తగ్గిస్తాయని బీసీసీ పైన సెటైర్లు వేస్తూ ఆడుకుంటున్నారు మరికొంతమంది పృథ్విష చేసిన తప్పేంటి బాగా ఆడటమే అతని తప్ప అని మరొకరు బాధపడుకు పృథ్విషా సూర్యుడు తూర్పును ఉదయించక మానడు నువ్వు టీమిండియాలోకి రాకుండా ఎవరు అడ్డుకోలేరు అని పృథ్విషాకు అండగా నిలుస్తున్నారు భారత్ లో ప్రస్తుతం ఫాస్ట్ గా ఆడే యువ ఓపెనర్లలో పృథ్విషా ఒకడు అతడిని పక్కన పెడితే ఎలా ఇదేం జట్టు ఎంపిక షాను ఎంపిక చేయరాని బీసీసీఐకి ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు అభిమానులు ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన పృథ్విషా పది మ్యాచ్ల్లో రెండు వందల తొంభై మూడు పరుగులు చేశాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి